నేడు బెంగళూరుకి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నట్టుగా తెలిసింది. 2 వారాల వ్యవధిలో రెండోసారి పయనం. మరి ఆంధ్రప్రదేశ్లోనేమో ఆయన బ్రతకనివ్వట్లేదు, ముఖ్యంగా అసెంబ్లీకి రావడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. పైగా ఆయనకి ఏదో కాలు ఏదో బెనికిందంట. మరి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఒకసారి చెప్పిన మాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేలా ఉండాలి అన్నారు. మనకి అయితే అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, మీరు అది మనం మీరు అర్థం చేసుకోవాలి. అది బెంగళూరుకి సంబంధించినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాస్పిటల్ గురించి ప్రజలు వెళ్ళమని చెప్పారు, కానీ ఆయన కాదు, ఆయన పక్కన ఉన్నటువంటి లేదంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటికి కాదు. సో ఇకపోతే ప్రారంభం కాకుండానే ప్రజా దర్బార్ వాయిదా. నిజంగా నాకు ఇది ఒక్కడ అర్థం కాదు. ప్రజా దర్బార్ ఇది దేని గురించి తీసుకోవాలి, ఎందుకు గురించి తీసుకోవాలి? అసలు వైఎస్ఆర్ సిపి పార్టీ 5 ఏళ్ల వ్యవధిలో, ఈ 5 ఏళ్ల వ్యవధిలో ఆయన చేసినటువంటి దుర్మార్గాలు, అనేకమంటి అఘాయిత్యాలు, నాశనం చేసేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మీద ప్రతి ఊరి నుంచి కూడా నిజంగానే బోల్డ్ అన్నీ వస్తాయి. అవన్నీ మరి తీసుకుంటారా? లేదంటే అక్కడ కూడా పేటిఎం బ్యాచ్ కావచ్చు, లేదంటే గతంలో మీ ప్యాక్ మీకు ఐప్యాక్ సంస్థల నుంచి పనిచేసినటువంటి వ్యక్తుల్ని వాళ్ళనే, అంటే ఈ నెలలోనే మరి ఏం జరిగిపోతాయి? ఈ నెలలో అయితే ఏమి జరగవు కదా. ఈ నెలలోనే ఎంత దరిద్రంగా చేసుకున్నా కానీ మీ అంత దారుణంగా అయితే ఎవరు ఉండరు. ఒకవేళ ఆ సమస్య పరిష్కరించాలన్నా కూడా కనీసం ఇంకో నెల అయితే పడుతుంది. అలాంటిది చాలా మీరు చేసినటువంటి దరిద్రాల్లో చాలా వరకు ఇప్పటికే దాన్ని నిర్మూలనకి అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి చేసింది. ముఖ్యంగా మరి మీరు అంటే మీరు గతంలో 5 ఏళ్లుగా చేసినటువంటి అవినీతి అక్రమాలు, అనేక దుర్మార్గాలకి సంబంధించినటువంటి ప్రజా దర్బార్లో మీరు ఫిర్యాదులను కానీ ఇంకొక దాన్ని కానీ ఏదైనా సరే మీరు తీసుకుంటారా? ఆ ధైర్యం మీకు ఉందా? మీ 5 ఏళ్లలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ ఎమ్మెల్యేలు, కనీసం మీ వార్డు మెంబర్లతో సహా మీ నాయకులు అందరూ కూడా చేసినటువంటి దోపిడీ మీద ప్రజలు ఇచ్చేటువంటి ఫిర్యాదులను కావచ్చు, అనేకమైనటువంటి అర్జీలను మీరు స్వీకరిస్తారా? మీరు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎందుకని దీన్ని వాయిదా వేసుకున్నారు? 6 నెలల తర్వాత మళ్ళీ చేద్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎందుకని? అప్పుడు ఈ 6 నెలల్లో ఏమన్నా ప్రభుత్వం మీద వస్తే దాని మీద మాట్లాడడానికి ఉంటుంది. మరి 5 ఏళ్ల మీద కూడా మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు? తీసుకోవాలి. మీరు తీసుకుని వాళ్ళకి కూడా మీరు ఏం చెప్తారనేది కూడా ప్రజలు వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే అసలు ఈయన వెళ్ళింది కూడా ఒకసారి చదువుతాం. వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోమవారం బెంగళూరు వెళ్ళనున్నారు. ఈ వారం రోజులు ఆయన అక్కడే ఉంటారు. గత 2 నెల 24 బెంగళూరు వెళ్ళిన జగన్ ఈ నెల 1వ తారీఖు వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళ్తున్నారు. ఆయన ప్యాలెస్ అండి, బెంగళూరులో ప్యాలెస్ ఉంది. మరి దానికి సంబంధించి ఇప్పుడు మరి ఏ ఒకటి ఉంటాయి కదా సమావేశాలు, లేదంటే అప్పట్లో చాలామంది అక్కడికి వచ్చి వెళ్ళేవారట. మరి అక్కడ కూడా విజయసాయి రెడ్డి గారి లాగా చాలామంది పనులు ఉంటాయి. రీసెంట్గా 3 మంది ఆయన కూడా కలిసాడు. మరి ఈయన కూడా గ్యాప్ దొరికింది కాబట్టి ఆ గ్యాప్ను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి. సో అక్కడికి వెళ్తారు. నెక్స్ట్ పోతే ఇకపోతే ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల్లో బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు. పులివెందుల్లో కూడా ఉండవట్లేదు అంటండి. ఎక్కువగా ఏముంటున్నారు అక్కడ, పాపం అక్కడ నుంచి కూడా కార్యకర్తలు, నీ వల్లే జగన్ వల్లే అక్కడ ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వచ్చింది, నువ్వు ఇక్కడ నుంచి పో అని చెప్పి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆయన కార్యకర్తలు, ఆయన నాయకులు, ఆయన ఊరి ప్రజలే తరిమేస్తే పాపం బెంగళూరు వెళ్ళిపోయారు. ఎక్కువగా ఉంటున్నారు అక్కడ నుంచి. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా లేదా? డెఫినెట్గా వస్తారా లేదంటే మీరు ప్రతిపక్షవాద హోదా ఇవ్వండి. టీడీపీ ఇస్తేనే కదా ఆయన వస్తాడు, రావాలి. మీరు ఇస్తే ఆయన వచ్చి నుంచుంటాడు, లేదంటే మీరు ఇస్తాను అంటే చెప్పండి, ఆయన వస్తాడో లేదో ఆయన క్లారిటీ ఇచ్చుకుంటాడు. ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడిని అసెంబ్లీకి ఎందుకు రానివ్వరు? అసలు ఆంధ్రప్రదేశ్ని ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో నెట్టినటువంటి ఒక వ్యక్తిని మీరు అసెంబ్లీకి రానిస్తే కదా ఒక మంచి ఒక గేమ్ ఆడుకోవడానికి బాగుంటుంది. పైగా 11 మంది టీమ్ ప్లేయర్స్ ఉన్నారు, దాంట్లో ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారా, లేదంటే స్పిన్నర్స్ ఉన్నారా, బ్యాట్స్మెన్స్ ఉన్నారా, ఏం చేస్తారు వాళ్ళు, ఏమి చేస్తారు అనేది మాకు తెలియాలి కదా. మీరు ఎలా ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఆయన అసెంబ్లీకి రాకపోతే ఎలాగా? దయచేసి నాకు తెలిసి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఇస్ ఎ గేమ్ బాగుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అసెంబ్లీని కూడా ఒక ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో చూడాలనే ఆశ మాకు ఉంది. దానికి మూల కారణమైనటువంటి పాకిస్తానీ ప్లేయర్స్ మా జగన్మోహన్ రెడ్డి గారి అండ్ టీం ఈసారి రావాలి. అప్పుడే ఇండియా టీం కూడా బాగా ఆడుతుందా లేదా అనేది, ఎన్డీఏ కూటమి బాగా ఆడుతుందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఇకపోతే
ఆ సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా లేదా అనే విషయాన్ని చర్చనీయాంశంగా మారాయట. జగన్ హాజరుపై వైకాపా నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు కూడా కొంతమంది స్పష్టత రాలేదని తెలుస్తుంది. మరి ఉన్నవాళ్లే తత తత పప్ప పప్ప చచ్చ అంటుంటారు. ఒక మ్యాటర్ కనీసం చదివి రాసిస్తేనే దాన్ని 10 సార్లు చూసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారండి ఆయన. ఇకపోతే మిగతా వాళ్ళు పెద్దిరెడ్డి కానీ ఇంకొకరు కానీ ఏం మాట్లాడలేరు. ఈ టైంలో అంత దరిద్రాలన్నీ వాళ్ళ చుట్టూనే ఉన్నాయి. పైగా అన్ని అక్రమాలు అవినీతులు అన్నీ తీసుకొచ్చి బయట పెడుతున్నారు. ఏ బొక్కలో వేసేస్తారో అని చెప్పి ఏ బెంగళూరులోనో ఏ అమెరికాలోనో యాక్చువల్గా ఇతర దేశాలు వెళ్దామని ప్లాన్ చేస్తున్నారంట, కానీ సిబిఐ వాళ్ళు సహకరించట్లేదని బయట వినికిడి. ఇస్తే కనుక ఆయన కూడా వెళ్ళిపోతాడు. అక్కడ ఒక ఎక్కడో ఒక ఏదో ఒక దీవి కూడా కొనుక్కున్నాడంట ఆయన. ఆయన ఒక అక్కడ జగనన్న రాజ్యాన్ని స్థాపించుకుంటాడు. అక్కడ ప్రజలు అంతా కూడా జగనన్న రాజ్యంలో సుభిక్షంగా ఉండి అక్కడ అవినీతికి అన్నీ కూడా ఇక్కడ నుంచి సంపాదించిన సొమ్మంతా కూడా అక్కడికి వెళ్ళి పెట్టి ఒక రాజ్యాన్ని స్థాపిద్దామని జగనన్న గారు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఆ పార్టీ శాసనసభ్యులు ఇప్పటికీ చాలామంది పార్టీ శ్రేణులు కూడా దీని మీద మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ద్వితీయ శ్రేణి నాయకుల్లో కూడా ప్రజల నుంచి కలిసేలా కార్యక్రమాన్ని రూపొందించాలని ప్రారంభించాలని. ఇంకోటి కూడా ఉంది కదా మళ్ళీ ఇది ఓదార్పు యాత్ర, అది కూడా స్టార్ట్ చేస్తారట. జగనన్న ఓడిపోవటం వల్ల చాలామంది ఊళ్ళో మీకు కూడా ఎవరన్నా ముందే చెప్తున్నా, మీ ఊళ్ళో ఎవరైనా చనిపోయి ఉంటుంటే కనుక ఆ టైంలో ఎలక్షన్స్ రిజల్ట్ టైంలో ఎవరైనా చనిపోయి ఉంటుంటే కనుక జగన్ గారికి లేదా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులకి సమాచారం అందించండి, దాని మీద వాళ్ళొక వాళ్ళ పేరు చెప్తే చాలు, జగన్మోహన్ రెడ్డి గారు వల్లే ఆయన అధికారం కోల్పోవడం వల్లే చనిపోయారు అని చెప్పి మీరు ఒక మాట చెప్తే చాలు, మీకు కొన్ని లక్షల రూపాయల ఆదాయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిగిస్తున్నారు. ఇలాంటి ఉపయోగాన్ని అయినటువంటి కార్యక్రమాన్ని వైసీపీ శ్రీకారం చుట్టింది, మీరు దాన్ని ఉపయోగించుకోగలరు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా మీ ఇంటికి వచ్చి పరామర్శించి కొంత డబ్బు కూడా ఇచ్చి మీకు అంటూ ఒక పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళ ఛానల్లో మిమ్మల్ని వాళ్ళని కూడా పబ్లిసిటీ చేసుకుంటారు. అలాంటి కార్యక్రమాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చేస్తున్నారు. అందుకోసమే ఈ ప్రజాదర్బార్ను కూడా వాయిదా వేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ప్రజాదర్బార్లో కూడా ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఆయన నాయకులకి ఆయన కార్యకర్తలకి అనేక మంది అక్రమాలకు అనేక అవినీతికి సంబంధించిన అన్ని కూడా తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాం. అలాగే అసెంబ్లీకి కూడా ఆయన్ని తీసుకురావాలని చెప్పి ఎన్డీఏ కూటమిని కూడా కోరుకుంటున్నాం.